జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమానికి స్వాగతం. ఆయా జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలు, కార్యక్రమాలు, కోవిడ్ పరిస్థితి మొదలైన అంశాలను గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈనాటి కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి గంగారాం గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివిధ అంశాలని తెలుసుకుందాం. నమస్కారం గంగారాం గారు. నమస్తే అండి. మీ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఏ విధంగా కొనసాగుతోంది తెలియజేస్తారా? కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. మారుమూల ఆదివాస గిరిజన ప్రాంతం అయినప్పటికీ జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ పైన సందేహాలు, అనుమానాలు ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది నివృత్తి చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ గురించి విస్తృతంగా జిల్లాలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు భయపడిన వారు అందరూ ప్రభుత్వం సూచించిన ఆన్లైన్ యాప్లలో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, వ్యాక్సిన్ తీసుకునేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో ప్రజలకు ఇంటింటికి వెళ్లి ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 36,200 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు జిల్లా వైద్యాధికారి కుమరం బాలు తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్రజలకు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కొని అడిగి మరీ తెలుసుకుని వ్యాక్సిన్ అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేసి ఎవరైనా నిఘా పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. కరోనాకు సంబంధించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై చట్టపరంగా కట్టె చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది మీ జిల్లాలో? కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుండి జిల్లాకు ఆనుకుని ఉండటంతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి సరిహద్దులో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుండి అత్యవసరమైన సేవలను మాత్రమే జిల్లాకు అనుమతిస్తున్నారు. కరోనా బారిన పడిన వారు హోమ్ ఐసోలేషన్ లో, కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్లో ఉండేలా చూస్తూ ఇతరులకు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ప్రజలకు ఏమైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకుని ప్రభుత్వ వైద్యులు సూచన మందులు వాడాలని వైద్య ప్రజలకు సూచిస్తున్నారు. జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో కరోనా కట్టడి కలెక్టర్ జిల్లాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ పాటించేలా చూస్తూ వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు సమకూరేలా చూస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ కరోనా బారిపడి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. గంగారాం గారు, ధాన్యం సేకరణ ఏ విధంగా జరుగుతోంది? కరోనా నేపథ్యంలో ధాన్యం సేకరణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి రైతు కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా ప్రతి రైతుకు టోకెన్స్ ఇస్తూ వారికి సమయం కేటాయిస్తున్నారు. రైతులు ఒకేసారి కొనుగోలు సెంటర్ల వద్దకు రాకుండా అనేక చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా విస్తరించకుండా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురడంతో గత ఏడాది కంటే ఈసారి ధాన్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు అధికారులు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కొనుగోలు కేంద్రాలకు రావాలని అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే రైతులకు తాగునీరు, టెంటు, ఇతరత్ర సౌకర్యాలు కొనుగోలు సెంటర్ల వద్ద ఏర్పాటు చేశారు. జిల్లాలో వేసవి కాలానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టారు? వేసవి కాలంలో తాగునీటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళిక వేసుకుని అమలు చేస్తున్నారు. ఎండదెబ్బ తగిలినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన అవసరమైన ప్రథమ చికిత్సల గురించి అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటి సమస్యలు ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని జిల్లాలో నీటి సరఫరా చేస్తున్నారు. నర్సరీలకు గ్రీన్ షెడ్ ఏర్పాటు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 108/104 అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుంటున్నారు. జిల్లాలో విద్యారంగం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆన్లైన్ తరగతులు ఇప్పటికి కూడా నడుస్తున్నాయా? ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం విద్యను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విద్యాబోధన మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ ఆన్లైన్ విద్య అభ్యసిస్తున్నారు. ఆన్లైన్ విద్యాబోధనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కళాశాల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని, అధికంగా ఫీజులు వసూలు చేసే పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా గంగారాం గారు? కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రోడ్ల మరమ్మతులు, నూతన రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాల పనులు కొన్ని చోట్ల పూర్తయి, మరికొన్ని చోట్ల చివరిదశ చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలకు చిన్న వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి జీవనోపాధి కల్పిస్తున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కరోనా నేపథ్యంలో సెల్ఫ్ లాక్డౌన్ విధించుకుని కరోనా బారిన పడకుండా కట్టడి చేసుకుంటున్నాయి. జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండడం కోసం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కరోనా నిబంధనలకు లోబడి పాటిస్తూ జిల్లా అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి గంగారాం గారు అందించిన విశేషాలు విన్నారు కదా. జిల్లా సమగ్ర నివేదిక కార్యక్రమంలో మరొక రోజు మరొక జిల్లాకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.